కారంపూడి మండలం ఒప్పిచెర్ల గ్రామంలో శుక్రవారం టీడీపీ జన చైతన్య యాత్రలు జరిగాయి. జన చైతన్య యాత్రలకు ఎంపీ రాయపాటి సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామంలోని పలు వీధుల్లో ఇంటింటికి తిరుగుతూ టీడీపీ అభివృద్ధి సంక్షేమ పథకాలను నాయకులు కార్యకర్తలు వివరించారు. తప్పకుండా మీ రోడ్డుకు 10 లక్షల రూపాయలు ఇస్తాను. ముఖద్వారం మా పేరు వద్దు, మీ అల్లుడి పేరు పెట్టుకోండి, మీ ఊరు అల్లుడి పేరు పెట్టుకోండి, చంద్రబాబు గారి పేరు పెట్టుకోండి. కానీ మీరందరూ కూడా అడుగుతారు కాబట్టి 10 లక్షలు ఒకేసారి ఇస్తున్నాను. ఫస్ట్ ఫేజ్ కింద మీరు తీసుకోండి. నా లిమిట్స్ లో, నా పరిధిలో ఉన్నటువంటి, ఎందుకంటే ఎంపీ ల్యాండ్స్ మాకు వస్తున్న డబ్బులు ఒక్కొక్క అక్కడ ప్రాబ్లం ఏంటంటే మీలాంటి ఊళ్ళు చాలా ఉన్నాయి. అన్ని ఇంపార్టెంట్, అన్ని విలేజెస్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం కూడా గమనించాలి, ముందు తీసుకోండి, దాన్ని పూర్తి చేయండి, ఎంతవరకు వస్తుందో చేయండి. ఇప్పుడు మీరు సార్ నా మల్లికార్జున గారు, ఇప్పుడు నాబార్డ్ సంఘం నాకు తెలుసు. ఎందుకంటే నాబార్డులో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తారంటే 13 ప్రపోజల్స్ అని, మరి మీ ఇన్ఛార్జ్ కానివ్వండి, మీ అల్లుడు కానీ మరి ప్రపోజల్ ఇచ్చాడో నాకు తెలియదు. మరి వాడు ఇచ్చుంటే మీ ఇది కూడా ఇంక్లూడ్ చేస్తాం, లేకపోతే ఇంక్లూడ్ చేయరు. అర్థమైందంటే కొత్త బోర్డు వేయడానికి లేదు, ఉన్న బోర్డుని ఇప్పుడు తీయమన్నాడు, లోపల ఏమైనా అడ్డం పడితే తీసేయమన్నాడు, ఇంకా కింద పోమన్నాడు. దానికి నేను కలెక్టర్ మాట ఆయన కూడా ఇస్తాను. కాబట్టి ఎప్పుడైతే మనకు వర్షాలు పడవో, ఎప్పుడైతే నాగార్ సాగర్ లో నీళ్లు లేవో, ఎన్ని సమస్యలు వస్తాయి. అదే కాకుండా సాగర్ లో నీళ్లు ఉన్నా సరే మీకు అది ఇష్టం, మీ దగ్గర వర్షాలు పడవు, అది శాపం అనుకుంటాను. మాజల సెగ్మెంట్ లో వర్షాలు పడవు. దయచేసి మీరు తెలుగుదేశం పార్టీ మీకోసం చేస్తుంది, చంద్రబాబు నాయుడు గారు రైతు కోసం, రైతు సంక్షేమం కోసం, రైతు అభివృద్ధి కోసం. ఆయన ఏంటంటే ముఖ్యంగా రైతుకు సాగు నీరు ఇవ్వాలి. ప్రతి ఎకరం కూడా ఆరిపోకూడదు, తడి ఉండాలి. కృష్ణాలో నీళ్లు లేవు, సాగర్లో నీళ్లు లేవు, శ్రీశైలం డ్యాంలో నీళ్లు లేవు. మరి పోలవరం నుంచి కృష్ణాది కంటారు, ఇది పరిశ్రమ ధర, అది ఇంకా కొంచెం టైం పడుతుంది. అన్ని 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 లిఫ్ట్లు కూడా పని అయిపోతున్నాయి. అది కనుక వచ్చాడు కొంత ఉపయోగం జరుగుతుంది. కృష్ణ మరి మన మహారాష్ట్ర నుంచి నీళ్ళు రావాలి. కాబట్టి దయచేసి కాస్త ప్రశాంతం ఉండండి. ముఖ్యమంత్రిగా ఇదే పని ఉన్నారు, తప్పకుండా మీ అందరూ కూడా అందుబాటులో ఉండి అన్ని సహాయ సహకారాలు అందజేస్తారు. మనం చేసుకుంటూ మీరు అందరూ కూడా వచ్చారు. ఏం స్వామి నాకు తెలియదు, నేను చాలా ఈ ప్రాంతానికి కొత్త. నేను తెలుగుదేశం పార్టీలో ఎల్ బోర్డు అంటే తెలుసా, లెన్నర్ బోర్డు కార్లు.